తదుపరి తులారాశి, నూతన వస్తువు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఎంతసేపు ఎదుటివారు మీకు ఇదవ చెప్పడమే కానీ కనీసం మీరు చెప్పేది ఆశాంతం వినని వ్యక్తుల వలన చిక్కాకు కలుగుతుంది. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో సమాలోచన సాగిస్తారు, పొద్దుపైన దృష్టిని సారిస్తారు. అనుకూలమైన ఫలితాలు మాత్రం అందుకోలేరు. రొటీన్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీలు విషయంలో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. ప్రతి విషయాన్ని కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. ప్రతిరోజు సర్వరక్ష సూర్యంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ దోషాలను నశించి ఆకర్షణ ఏర్పడుతుంది.